హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఇస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో పెసా చట్టం ప్రకారం ఎవరికి సర్వోన్నత అధికారాలు ఉంటాయి పెసా చట్టం ప్రకారం ఎవరికి సర్వోన్నత అధికారాలు ఉంటాయి ఆన్సర్ గ్రామ సభకు గ్రామ సభకు సర్వోన్నత అధికారాలు ఉంటాయి నెక్స్ట్ వన్ బల్వంతురాయ్ మెహతా కమిటీ ప్రకారం స్థానిక పాలనకు ప్రాథమిక యూనిట్ ఏమిటి ఆప్షన్ టూ సమితి నెక్స్ట్ మండల పంచాయతీలకు కార్యనిర్వాహక అధికారం ఉండాలని సిఫారసు చేసింది ఆప్షన్ వన్ అశోక్ మెహతా కమిటీ నెక్స్ట్ రాజ్యాంగంలోని రెండు వందల తొంభై మూడు జడ్ డి ఆర్టికల్ ప్రకారం ఏర్పరచాల్సినటువంటి జిల్లా ప్రణాళిక కమిటీలను ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏర్పరచారు ఆన్సర్ రెండు వేల ఎనిమిదిలో నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ న్యాయ పంచాయతీల ఏర్పాటును సమర్థిస్తుంది ఆప్షన్ టూ ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏ అనే ఆర్టికల్ నెక్స్ట్ వన్ ఆదేశిక సూత్రాలు మాత్రమే పంచాయతీరాజ్ గురించి పేర్కొనడం సంతృప్తికరమైన ఫలితాలను ఇవ్వకపోవడానికి కారణం అని ఎందుకు అంటే రాష్ట్రాలకు మధ్య ఒకే రకం వ్యవస్థ లేకపోవడం ఎన్నికలు నియమిత కాలంలో జరగకపోవడం అనేది దీనికి గల కారణం నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరు గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరంటే సర్పంచ్ నెక్స్ట్ వివిధ రాష్ట్రాలు లేదా ప్రావిన్సుల స్థానిక స్వయం ప్రభుత్వాల మంత్రుల మొదటి జాతీయ స్థాయి సమావేశం అనేది ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నెక్స్ట్ రాజ్యాంగంలో స్థానిక సంస్థలు అనే అంశం ఏ జాబితాలో ఉంది స్థానిక సంస్థలు అనే అంశం రాష్ట్ర జాబితాలో కలదు నెక్స్ట్ వన్ బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారస్ ప్రకారం సమితిని ప్రభుత్వం ఏ కారణంతో అయినా కూడా రద్దు చేయవచ్చును నెక్స్ట్ వన్ కింది వాటిలో దేనిని అశోక్ మెహతా కమిటీ చెప్పింది దేనిని గురించి అశోక్ మెహతా కమిటీ చెప్పింది ఆప్షన్ ఫోర్ పంచాయతీలు కొత్త నాయకత్వాన్ని సృష్టించాయి అని చెప్పింది నెక్స్ట్ ఎంజిఎన్ఆర్ఈ అనే పథకం సామాజిక తనిఖీ అధికారం ఎవరికి ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రామ సభకు గ్రామ సభకు ఇచ్చారు మరి ఎంజిఎన్ అంటే ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అనమాట నెక్స్ట్ వన్ చట్టం కింద గ్రామ సభ తప్పనిసరి పని ఏమిటి తప్పనిసరి పని ఏంటంటే నిధుల వినియోగానికి నిధుల వినియోగం అనేది గ్రామసభ యొక్క తప్పనిసరి పని నెక్స్ట్ వన్ రాష్ట్ర ఆర్థిక సంఘ సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసిన అవసరం అనేది లేదు రాష్ట్ర ఆర్థిక సంస్ రా రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసిన అవసరం అనేది లేదు నెక్స్ట్ సమాజాభివృద్ధి పథకాలలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ వన్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇద్దరికంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటే పోటీకి అనర్హుడని సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది ఆన్సర్ మహ్మద్ షరీఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అనే కేసులో సమర్థించింది నెక్స్ట్ భారతదేశంలో తొలిసారిగా హిజ్రా మేయర్గా హిజ్రా మేయర్గా ఎన్నికైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏమిటి ఆప్షన్ త్రీ బల్లారి మున్సిపల్ కార్పొరేషన్ నెక్స్ట్ స్థానిక సంస్థల్లో మహిళలకు దేశవ్యాప్తంగా యాభై శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్లో ఉంది ఆప్షన్ టూ నూట పదవ రాజ్యాంగ సవరణ బిల్లు నెక్స్ట్ ఏ రాష్ట్రంలో మాధ్యమిక స్థాయిని అంచల్ సమితి అంచల్ సమితి అని పిలుస్తారు ఆప్షన్ వన్ అరుణాచల్ ప్రదేశ్లో మాధ్యమిక స్థాయిని అంచల్ సమితి అని పిలుస్తారు నెక్స్ట్ జిల్లా కలెక్టర్కు శాంతి భద్రతల నిర్వహణ అనేది ఏ అధికారణంలో సారీ ఏ అధికారంలో అంతర్భాగం ఆప్షన్ త్రీ జిల్లా మెజిస్ట్రేట్గా నెక్స్ట్ ఒక మున్సిపాలిటీ జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి ఆన్సర్ మూడు లక్షలకు దాటితే ఒక మున్సిపాలిటీ జనాభా అనేది మూడు లక్షలు అంతకంటే దాటితే వార్డు కమిటీని ఏర్పాటు చేయాలి నెక్స్ట్ వన్ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి సరికానిది ఏమిటి ఆప్షన్స్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత సరైనది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఉన్నాయి సరైనది పదకొండవ భాగంలో పొందుపరచారు అనేది సరికాదు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి జాతీయ స్థాయిలో అమలు అనేది సరైనదే నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాల రూపకల్పన అనంతరం దేశంలో అధికార వికేంద్రీకరణ ఏ విషయంలో జరగలేదు ఆప్షన్ త్రీ న్యాయాధికారాలు అనే విషయంలో జరగలేదు నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థల ఖాతాల నిర్వహణకు నియమ నిబంధనలను రూపొందించేది ఆప్షన్ వన్ రాష్ట్ర శాసనసభ నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏమిటి సరికానిది ఆప్షన్ త్రీ సరి గ్రామ గ్రామసభ అధికరణ రెండు వందల నలభై మూడు ఏ ప్రకారం నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికరణ రెండు వందల నలభై మూడు కే రాష్ట్ర ఆర్థిక సంఘం అధికరణ రెండు వందల నలభై మూడు ఐలో పొందుపరిచారు సో ఇవన్నీ కరెక్టే ఆప్షన్ త్రీ ఒకటి మాత్రం సరికాదు నెక్స్ట్ మద్రాసు రాష్ట్రంలో ఫిర్కా వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు ఫిర్కా వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే ఆప్షన్ టూ టంగుటూరు ప్రకాశం పంతులు నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ ఎంతమంది జనాభాతో మండల పరిషత్ ఏర్పాటు చేయాలని సూచించింది ఆప్షన్ టూ పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు జనాభాతో మండల పరిషత్ను ఏర్పాటు చేయాలని సూచించింది నెక్స్ట్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ హైదరాబాద్లో నెక్స్ట్ కంటోన్మెంట్ బోర్డులను పర్యవేక్షించే శాఖ ఏమిటి ఆప్షన్ త్రీ రక్షణ శాఖ రక్షణ శాఖ నెక్స్ట్ సర్పంచ్ తన పదవికి రాజీనామా చేస్తే రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు ఆప్షన్ త్రీ జిల్లా పంచాయతీ అధికారికి సమర్పిస్తారు నెక్స్ట్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ పదవిని రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏమిటి ఆప్షన్ టూ జీవీకే రావు కమిటీ నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏమిటి సరికానటువంటిది ఏమిటి ఆప్షన్స్ చూద్దాం పదకొండవ షెడ్యూల్లోని అంశాలు ఇరవై తొమ్మిది సరైనదే పన్నెండవ షెడ్యూల్లోని అంశాలు పద్దెనిమిది ఇది కూడా సరైనదే నెక్స్ట్ స్థానిక సంస్థలు అనేది ఉమ్మడి జాబితాలోనిది ఇది ఒకటి సరికాదు నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా సారీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు ఇది కూడా సరైనదే నెక్స్ట్ వన్ కింది వాటిలో సరికానిదేమిటి సరి కానటువంటిది ఏమిటి ఆప్షన్స్ ఆదాయాన్ని బట్టి మున్సిపాలిటీలు అనేవి ఐదు రకాలు ఇంకా కంటోన్మెంట్ బోర్డులు నాలుగు రకాలు సరైనదే జిల్లా పరిషత్లో స్థాయి సంఘాలు ఏడు ఇది కూడా సరైనదే నెక్స్ట్ దేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఏడు రకాలు అనేది ఇది ఒకటి సరికాదు కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ పార్టీ రహితంగా ఎన్నికలు జరిగేది పార్టీ రహితంగా ఎన్నికలు జరిగేది గ్రామ పంచాయతీ ఎన్నికలు నెక్స్ట్ పురపాలక సంఘం ఐచ్ఛిక విధి ఆప్షన్ త్రీ విశ్రాంతి గృహ నిర్మాణం అనేది ఐచ్ఛిక విధి నెక్స్ట్ వన్ స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రెండవ రాష్ట్రాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రం వచ్చేసి బీహార్ రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్ నెక్స్ట్ జిల్లా ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు ఆప్షన్ టూ జిల్లా పరిషత్ చైర్మన్ నెక్స్ట్ గత నలభై ఏండ్లుగా నిరవధికంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఏమిటి ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ గ్రామసభకు సంబంధించి సరికానిది ఏమిటి సరికానిది ఏమిటి ఆప్షన్స్ గ్రామంలోని ప్రజలందరూ సభ్యులే ఇది సరికాదు ఏడాదికి నాలుగు సార్లు సమావేశం కావాలి ఇది సరైనదే స్విట్జర్లాండ్లోని లాండ్స్ గమన్స్ను ఇది పోలి ఉంటుంది గ్రామ సభ అనేది ఇది కూడా సరైనదే కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే సరికానిది ఓన్లీ ఆప్షన్ వన్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో